ఈ వీడియోలో మీకు ఓ చిన్నారి వింత గాథ గురించి తెలియజెపుచున్నాను. అది 2019 జూలై న్యూయార్క్ స్టేట్లోని కయుగా హైట్స్ గ్రామం. ఓ రోజు 4 ఏళ్ల చిన్నారి పైస్లీ తన అక్క స్కూల్కి వెళ్లడంతో ఒంటరిగా బయట ఆడుకుంటోంది. కాసేపటికే చిన్నారి కనిపించకపోవడంతో అంతా కంగారు పడ్డారు. పోలీసులు ఎంత గాలించినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో అంతా ఆమె కోసం వెతికారు. మిస్సింగ్ కేసు నమోదు కావడంతో పోలీసులు దర్యాప్తు మొదలైంది. ఈలోపు ఆ చిన్నారి మీద అయిన వాళ్ళు ఆశలు వదిలేసుకున్నారు. కానీ కేసును టేకప్ చేసిన పోలీసులు ప్రైవేట్ డిటెక్టివ్లు మాత్రం వెనక్కి తగ్గలేదు. 2.5 ఏళ్ల తర్వాత తమకు అందిన ఫోన్ టిప్తో పక్కా సమాచారంతో మొన్న ఫిబ్రవరి 14వ తేదీన సౌగటీస్ అల్బేనీకి 45 మైళ్ళ దూరం, కయుగా హెడ్స్కి 150 మైళ్ళకు పైగా దూరంలోనే ఓ ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఆ చిన్నారి పైస్లీనే 2.5 ఏళ్ల తర్వాత కనిపించడంతో పోలీసులు కంగు తిన్నారు. అయితే ఆ చిన్నారి అలా కనిపించడం వెనుక బోలెడని ట్విస్టులు దాగున్నాయండోయ్. ఆ చిన్నారి అదే ఇంట్లోనే ఉందన్న సమాచారంతో డిటెక్టివ్ ఎరిక్ తేయిల్ నేతృత్వంలో సౌగటీస్ పోలీసులు సుమారు గంటపాటు సోదా నిర్వహించారు. అంతా వెతికినా లాభం లేకపోయింది. ఇరుగు పొరుగు వారిని ప్రశ్నించినా ప్రయోజనం కనిపించలేదు. ఇక వెళ్ళిపోతున్న క్రమంలో డిటెక్టివ్ ఎరుక్ మెట్ల మధ్య ఓ దుప్పటి కప్పి ఉండడం, దాని కింద ఏదో వెలుతురు కనిపించడంతో అనుమానంతో తొలగించి చూశాడు. అక్కడ చిన్న సందు కనిపించింది. అనుమానంతో చెక్క మెట్లను పదునైన టూల్స్తో తొలగించి చూడగా ఓ సీక్రెట్ ఛాంబర్లో బయటపడింది. ఆ ఛాంబర్లో కింబర్లీ కూపర్ ఒడిలో చిన్నారి పైస్లీ హాయిగా నిద్రపోతూ కనిపించింది. పోలీసుల దాడులు ఊహించని ఆ పరిణామంతో ఆ ఇంటి ఓనర్ క్రిక్ షెల్టీస్, అతని కొడుకు క్రిక్ షెల్టీస్ జూనియర్లు బిత్తరపోయారు. ఈ వ్యవహారంలో ఆ ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. 6 ఏళ్ల వయసున్న చిన్నారి పైస్లీని స్వయంగా దగ్గరుండి డిటెక్టివ్ ఎరిక్ ఆమె అక్క దగ్గరికి చేర్చాడు. ఇంతకీ ఈ కిడ్నాప్కు పాల్పడింది ఆ చిన్నారి కన్న తల్లిదండ్రులే కావడం ఇక్కడ అసలైన ట్విస్ట్. పైస్లీ షెల్టీస్, క్రిక్ షెల్టీస్ జూనియర్, కింబర్లీ కూపర్ల చిన్న కూతురు. కయుగా హైట్స్లో కాపురం ఉన్న ఈ జంటకు 2 కూతుళ్ళు. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ తమ 2 పిల్లల సంరక్షణ బాధ్యతల్ని కోల్పోయారు ఆ తల్లిదండ్రులు. కోర్టు ఆ పిల్లలను సంరక్షణను అదే ఊరిలో ఉండే ఓ లీగల్ గార్డియన్కు అప్పగించింది. దీంతో పైస్లీ షెల్టీస్ ఆమె అక్కను లీగల్ గార్డియన్ దగ్గరికి చేర్చింది ఆ జంట. కానీ కన్న ప్రేమపై మమకారం చంపుకొని ఆ పేరెంట్స్ అలా పైస్లీని ఎత్తుకెళ్ళి ఈ 2.5 ఏళ్ళు తమతో పాటే ఉంచుకున్నారు. మధ్యలో పైస్లీ అక్కను కూడా ఎత్తుకెళ్లాలనే ప్లాన్ వేసినా అది జరగలేదట. పైస్లీ కనిపించకుండా పోయిన టైంలో వీళ్ళు పడిన నటన వర్ణనాతీతం. అందుకే ఎవరికీ వీళ్ళ మీద అనుమానం రాలేదు. అఫ్కోర్స్ ఆ చిన్నారి తాత క్రిక్ షెల్టీస్ చెప్పకపోయి ఉంటే ఇప్పటికీ వాళ్ళు పోలీసులకు దొరికేవాళ్ళు కాదేమో. క్రిక్ షెల్టీస్ సీనియర్, జూనియర్లు, కింబర్లీ కూపర్ అరెస్టుతో ఆ ప్రాంతం ఒక్కసారిగా షాక్ తింది. 2.5 ఏళ్ళు ఒక చిన్నారిని బయటికి రాకుండా జాగ్రత్తగా మేనేజ్ చేయడంపై ఆశ్చర్యపోతున్నారు వాళ్ళు. అయితే మనవరాలు కొడుకు కోడలతో సంతోషంగా ఉన్నప్పటికీ పైస్లీ అలా బందీకాణలో మగ్గిపోవడం భరించలేకపోయాడట ఆ పెద్ద ఆయన. అందుకే పోలీసులకు ఆ చిన్నారి గురించి సమాచారం అందించాడు. ఈ 2.5 ఏళ్లలో ఆ పేరెంట్స్ మీద, ఆ పెద్ద ఆయన మీద పోలీసులకు ఏమాత్రం అనుమానం రాలేదంటే అర్థం చేసుకోవచ్చు వాళ్ళెంత పక్కాగా ఆ చిన్నారిని కాపాడుకున్నారో. పరాయి వారు పిల్లల్ని ఎంత పెంచినా కన్నవారు పెంచినట్టుండదు. ఎందుకంటే కన్న ప్రేమపై మమకారం ఎప్పటికీ చావదు.